ఇవాళ మాస్టర్ వెళ్ళి గారు, ఇవాళ ఎక్సైజ్ కి సంబంధించి ఏసీబీ దాడులు, గత కొద్ది రోజులుగా జరుగుతున్న గొడవలు, మంత్రి మీద ఆరోపణలు, ఇంకొంతమంది నాయకులు ఉన్నారని పేర్లు, సరే ఎవరైనా ఉండొచ్చు, అధికారులు ఉన్నారని, ఇవన్నీ రకరకాల ఆరోపణల నేపథ్యంలో మొత్తానికి అయితే ఇవాళ అసెంబ్లీలో చర్చకు వస్తోంది. ఈ చర్చలో లిస్ట్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే లిస్ట్ లో మీ పేరు కూడా ఉన్నట్టుంది, ప్రతిపక్షం మీద దాడికి రెడీ అవుతున్నారు. సో ఇదైతే ప్రభుత్వానికి కాస్త ఇబ్బంది పెట్టే పరిణామమే ఈ నివేదికలు కానీ. ప్రతిపక్ష మీద దాడి ఏంటి సార్, వివరణ చెప్పండి. దాడి ఎదురుదాడి, దాడి ఎదురుదాడి, దాంట్లో మనం పెద్ద ఇదే అధికారంలో ఇంకా దాంట్లో మనం పాలిష్ పదాలు వాడడం నా వల్ల కాదు, అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు, రాజకీయ నాయకులు నా వల్ల కాదు. కానీ అయితే విషయం ఏంటంటే, ఇంత పెద్ద ఇష్యూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టబోతున్న ఇష్యూ, ఎలా బయటపడబోతున్నారు? విపక్షమేమో మంత్రులు టార్గెట్ చేసుకుని వాళ్ళు రంగాలు సిద్ధం చేసుకున్నారు, వెంకటరమణ అంటారా లేకపోతే బొత్స అంటారా ఇంకెవరైనా సరే, వాళ్ళ ఆ టార్గెట్ తో వస్తున్నారు. మీ దగ్గర ఉన్న అస్త్రం ఏంటి, మీరు ఏ రకంగా దీని నుంచి బయటపడతారు సార్? ఇప్పుడు సమాజంలో యాక్చువల్ గా ఈ మద్యపానం అనేటటువంటిది ఒక చెడు పురుగు లాంటిది, దీని మీద అసలు చర్చ రావటమే దురదృష్టం. నేను ఒక ఎమ్మెల్యేగా నాకు నాకున్నటువంటి ఫీలింగ్ అదనమాట. సరే, వచ్చింది, దీని మీద చర్చ జరుగుతుంది. ఈ ముడుపులు అనేటటువంటిది ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఒక సిస్టమ్ లో లేనటువంటి పరిస్థితి. ముడుపులకు సిస్టమ్ లేదు, ముడుపులు కానీ అసలు ఆ మద్యపానం అనేటటువంటి డిపార్ట్మెంట్ ఏదో అంబారికి అంటారు, ఇదేమంటారు, ఆబ్కారి ఆబ్కారి డిపార్ట్మెంట్ అనేటటువంటిదే వరస్ట్ డిపార్ట్మెంట్. దానికి ఒక సిస్టమ్ లేదు. సరే, గతంలో ఎవరు నిషేధం పెట్టారా, ఎవరు లిఫ్ట్ చేశారనే దానికి వెళ్ళలే, కానివ్వండి, ఇవాళ ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈ దీంట్లో పూర్తిగా అవినీతం నిండిపోయినటువంటి డిపార్ట్మెంట్. దాన్ని సరే, ఒక వ్యక్తి ఒకరి మీద ఆరోపణ, నేనున్నాను మీ మీద, నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నా అంటే ప్రూఫ్ లేదు దానికి. ఆ ఏసీ పేరు మరి ఎట్లా కేసు బుక్ చేశారో నాకు తెలియదు. సరే, కేసు బుక్ చేస్తే కోర్టుల నుంచి తెచ్చుకోవడం ఇవాళ మనం చూస్తాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నా యొక్క 10 లక్షల రూపాయలు దోయినండి, పలానా వ్యక్తి తీసుకున్నాడండి అంటే 10 మందిని తీసుకొచ్చి విచారిస్తారు పోలీసు వాళ్ళు, జనరల్ గా చేస్తారా లేదండి. ఇవాళ ఎట్లా అయిపోయినాయంటే వాళ్ళు కూడా డివియేషన్ వచ్చిపోయినాయి. ఇవాళ మద్యం సిండికేట్లు ఎక్కువ, నాకు తెలిసి, నాకు అసలు ఆ డిపార్ట్మెంట్ అంటే అసలు 90% మంది సిండికేట్లు ఇవాళ తెలుగుదేశం పార్టీకి పిల్లర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు సిండికేట్స్. ఇవాళ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఆర్థిక పరిపుష్టి పునాదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మద్యం సిండికేట్ వాళ్ళు. మొదటి నుంచి వాళ్ళు కాదు చెప్పారు. ఎందుకంటే మీరు చూడండి, మద్యపాన నిషేధం ఉన్నప్పుడు కూడా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారని చెప్పి ఆ రోజు చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు చెప్పినప్పుడు కూడా చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితి ఈ గత ప్రభుత్వం. నేననేది వాళ్ళు ఉన్నప్పుడు జరగలేదు, మీరున్నప్పుడే జరిగింది, ఇదే జనమే అనుకోవట్లే, అట్లా అని ఎవరున్నప్పుడైనా జరుగుతుంది. ఇవాళ తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం, మీ ప్రభుత్వమే దాడులు నిర్వహించింది, మీ ప్రభుత్వ హయాంలోనే ఇప్పుడే ఏసీబీ దాడులు నిర్వహించి కొన్ని వివాదాలు బయటకు వచ్చాయి, మంత్రుల మీద ఆరోపణలు వచ్చాయి. ఓకే, మీరు అన్నట్టు ఆరోపణలు వచ్చేత మాత్రం ఏంటి అని మీరు అనొచ్చు, అది వేరే విషయం. ఆరోపణలు వచ్చాయి, ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరగాల్సిన అవసరం ఉంది, విచారణ జరగాల్సిన అవసరం ఉంది. విచారణ జరగాలంటే మంత్రులు తప్పించాల్సిన అవసరం ఉందనేది తప్పించాలనేటటువంటి యాంగిల్ లో మాట్లాడలేదండి. మా యాంగిల్ లో ఏంటంటే, ఇవాళ దీని మీద మీరు మాట్లాడేటటువంటి దాని మీద ప్రూఫ్లు ఎవరు, ఇప్పుడు వాడు చెప్పారు మస్తానని చెప్పారు, మస్తానని చెప్పిన దాని మీద జరిగింది, దీని మీద ప్రూఫ్ అనేటటువంటి కావాలి కదా సార్. పెట్టారు, పెట్టిందని అది ఫేస్ చేస్తాడు, ఫేస్ చేస్తాడు తప్పకుండా. ఎవరైతే సంబంధిత మంత్రి ఉన్నారో తప్పకుండా విచారణ ఫేస్ చేస్తాడు. సరే, ఆ విచారణ ఫేస్ చేసేటప్పుడే మంత్రులు తప్పించిన తర్వాత విచారణ జరిగితేనే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనేది వాళ్ళ డిమాండ్. వాళ్ళ దాంతో వస్తున్నారు బయటికి. గారు కూడా ఏమంటారంటే, ఉంటే విచారణ చేయించండి, మీకు కాదట్లేదు, అరే ప్రతి దారి తీసుకొచ్చి బొమ్మ నాలుగు పెట్టారండి, చాలా మంది